నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? ఈ కార్యక్రమాలను క్రమం తప్పక వీక్షిస్తున్నందుకు చాలా వందనాలు. ఈ కార్యక్రమాలను మీరు మాత్రమే విని దీవించబడటం కాదు, కానీ మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ కొలీగ్స్కి, మీ ఇరుగు పొరుగుల ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలని తెలియచేయండి, అందించండి, షేర్ చేయండి. తద్వారా మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతారు. మరెందుకు ఆలస్యం? ఈరోజు మీ కొరకు ప్రభు సన్నిధి నుంచి తీసుకుని వచ్చిన ఓ అద్భుతమైన వాగ్దానం చూద్దామా? రండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచన భాగంలో దేవుడెంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో చూద్దాం. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంత అద్భుతమైన మాట! భక్తుడు ఎంత అద్భుతంగా రాస్తున్నాడో చూడండి, ఎంత ఆలోచనతో రాస్తున్నాడో చూడండి, ఎంత ఆత్మపూర్ణుడై రాస్తున్నాడో చూడండి. దావీదు ఈ మాట రాసింది, భక్తుడైన దావీదు. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దావీదు జీవితంలో కూడా మనుషుల వైపు చూశాడు, కానీ తన జీవితంలో సహాయం పొందుకోలేకపోయాడు. ఈరోజున చాలామంది ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే బంధువుల దగ్గరకు, స్నేహితుల దగ్గరకు, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరకు, లేకపోతే తెలిసినటువంటి కొలీగ్స్కు ఫోన్ చేసి కొంచెం నాకు అవసరం ఉంది, నాకు సహాయం చేయవా అని సహాయం కోరతారు. ఒకసారి చేయొచ్చేమో స్నేహితుడు, ఒకసారి చేయొచ్చేమో నీ బంధువు, ఒకసారి చేస్తారేమో నీ తల్లిదండ్రులు, ఒకసారి చేస్తారేమో నీ తోబుట్టువులు, కానీ ఎలవేళలో చేయలేరు. ఎలవేళలో నువ్వు చేసిన ప్రతిసారి ఫోను వారు అందుకొని నీకు సమాధానం కూడా చెప్పలేరు. ఎందుకంటే మనిషిని యొక్క స్వభావం ఏంటంటే ఒక్కసారి చేసిన తర్వాత తాను కూడా నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తాడు, ఆ ఆశించినది తనకు నీ దగ్గర నుంచి దొరక్కపోతే నీకు సహాయం చేయడం మానేస్తాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి గనుక నువ్వు అడగగలిగితే, దేవుని గనుక నువ్వు సహాయం కోరగలిగితే, నువ్వెప్పుడు అడిగినా సరే ఆయన నీకు కాదు అనే దేవుడు కాదు. ఆయన వద్దకు వచ్చు వాణిని ఎంత మాత్రమును త్రోసివేయడు అని నా బైబిల్ సెలవిచ్చింది. ఈ రోజుల్లో చాలామంది ఈ వాక్యాలు వింటున్న మీరు అవసరత రాగానే మనుషుల దగ్గరికి వెళ్తున్నారు, అవసరత రాగానే స్నేహితుల దగ్గరికి వెళ్తారు, అవసరాలు రాగానే ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం కోరతారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారి నమ్మకం. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందట. ఎంతమంది దగ్గరకు వెళ్ళింది, తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసింది. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆఖరికి మాంత్రికుల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ బాగు చేస్తారంటే అక్కడికి వెళ్ళింది. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆ సహోదరికి సహాయం దొరకల, ఆ సహోదరికి స్వస్థత కలగల, ఆ సహోదరికి మేలు జరగల. విశ్వనాన్న, నీవు కూడా ఒకవేళ నీకున్న బలహీనతలో ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావా? ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళావా?
ఎన్నో స్థలాలకు బాగు చేయించుకోవడానికి తిరిగావా? నీకు ఉపయోగం ఉండదు. ఆ సహోదరి ఏం చేసిందో తెలుసా? అంతమంది దగ్గరికి తిరిగిన స్వస్థత దొరకలేదట, మేలు కలగలేదట, తన జీవితంలో విసుగు చెందింది. ఏమిటి నా పరిస్థితి? ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ బాగు చేస్తానంటే అక్కడికి వెళ్ళాను, ఎవరు స్వస్థపరుస్తారంటే అక్కడికి వెళ్ళాను, ఏ డాక్టర్ మంచి డాక్టర్ అంటే వారి దగ్గరికి వెళ్ళాను, కానీ ఎక్కడ నాకు స్వస్థత రాలేదే. వేదనతో కుమిలిపోతూ ఇంట్లో ఉంది అటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తాడని, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే నెమ్మదిస్తాడని, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేయడని, యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించిన ఏ వ్యక్తిని ఆయన విడనాడడని ఆ మంచి సందేశాన్ని, ఆ శుభవార్తను విన్నది. విని దక్కచిక్కిన తన దేహంతో 12 సంవత్సరాలు రక్తస్రావం అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి తన దేహంలో ఉన్న రక్తమంతా కోల్పోయింది. ఓవర్ బ్లీడింగ్ అన్నమాట. ఎవరికి చెప్పుకోలేకపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా మేలు జరగల, ఎవరి దగ్గరికి వెళ్ళినా స్వస్థత రాలే. ఆఖరికి అనుకుంది, ఈ మనుషుల దగ్గరికి వెళ్ళే కంటే, ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళే కంటే, ఈ గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళే కంటే యేసయ్య దగ్గరికి వెళ్ళటం నయమనుకుంది. యేసయ్య బాగు చేస్తాడు అనుకుంది. యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంది. యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆ మార్గము గుండా పోతూ ఉండగా యేసుప్రభు వస్త్రపు చెంగుని ఆ జన సమూహంలో వచ్చి తాకింది. నాన్న 12 సంవత్సరాల నుంచి బాధ ఒక్క క్షణంలో కట్టబడ్డదట. దేవునికి స్తోత్రం చెబుతావా? యేసయ్యను ముట్టుకోగాని, యేసయ్య వస్త్రపు చెంగును తాకగాని స్వస్థత వచ్చింది. నిజం నాన్న. యేసయ్య ఆగిపోయి నన్ను ముట్టుకున్న దేవుడు, నా నుంచి నా ప్రభావం బయటికి వెళ్ళింది, నా మహిమ ఎవరి దగ్గరకు వెళ్ళిందని యేసయ్య ఆగి చూసినప్పుడు బిక్కుబిక్కున వణుకుతూ తన జీవితంలో కలిగిందంతా చెప్పేసింది. తన జీవితంలో జరిగిన పరిస్థితులన్నీ యేసయ్యతో వివరిస్తుంది. అయ్యా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను, డబ్బంతా ఖర్చు అయిపోయింది, వైద్యులను ఆశ్రయించాను, మనుషులను ఆశ్రయించాను, ఎక్కడికి వెళ్ళినా నాకు మేలు జరగలేదయ్యా, ఎక్కడికి వెళ్ళినా నాకు స్వస్థత రాలేదయ్యా, నీ దగ్గరకు వస్తే బాగుపడతానని ఒక నమ్మకంతో వచ్చానయ్యా, అందుకే నేను ఎదురొచ్చి నిలబడలేక, ధైర్యం లేక, నాకున్న వ్యాధిని బట్టి, బలహీనతను బట్టి నీ ముందుకు రాలేక నీ వెనక నుంచి నీ వస్త్రాన్ని పట్టుకున్నానయ్యా అని ఆవిడ చెప్పగానే యేసయ్య ఆశ్చర్యపోయాడు. సంతోషంతో చెబుతున్నాడు, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది వీళ్ళు అని. ఈరోజు మనుషుల దగ్గరికి తిరుగుతున్నావా? వైద్యుల దగ్గరికి వెళ్తున్నావా? బిడ్డలు పెళ్లి చేయలేక ఎవరి దగ్గరికి వెళ్తే సహాయం చేస్తారని దిగులుతో తిరుగుతున్నావా? పోషణ కోసం కడుపు నిండా భోజనం కూడా దొరక్క ఎవరి దగ్గరికి వెళ్తే పెడతారని తిరుగుతున్నావా? నీ ఉద్యోగ విషయంలో ఎవరి దగ్గరికి వెళ్తే సహాయం చేస్తారో అని తిరుగుతున్నావా? ఎవరి దగ్గరికి వెళ్ళకు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సహాయం దొరకదు. దావీదు అనుభవంతో రాస్తున్నాడు ఈ మాట. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దావీదు జీవితంలో మనుషులను ఆశ్రయించినంత కాలము దావీదుకి తన జీవితంలో లాభం జరగలేదు, ఏ మేలు జరగలేదు. మనుషుల దగ్గరికి తిరిగినంత కాలం ఆ స్త్రీకి తన జీవితంలో స్వస్థత రాలేదు. యేసు ప్రభు దగ్గరకు రాగాని, యేసు ప్రభును ఆశ్రయించగాని యేసు ప్రభువులో ఉన్న శక్తి, స్వస్థత ఆ బిడ్డకు వచ్చింది. ఈరోజు నువ్వు కూడా యేసయ్య దగ్గరకు రాగలవా? నీ ప్రతి అవసరతలో దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ అనారోగ్యంలో సహాయం చేస్తాడు, స్వస్థత ఇస్తాడు, నీ ఆర్థిక ఇబ్బందులు నీకు సహాయం చేస్తాడు, నీ గృహ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, నీ బిడ్డల వివాహాల విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, అలాగే నీ ఉద్యోగ విషయంలో, నీ ప్రమోషన్ విషయంలో, నీ సమస్త వ్యాపారాల విషయంలో, నీ వ్యవసాయ పనుల విషయంలో, నీ చేతి పని విషయంలో, నీ సంఘ పరిచయ విషయంలో, నీ ఆత్మీయ విషయంలో ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. వస్తవా? అట్టి కృప ఈ ఉదయకాలం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్నా, బర్త్డే చేసుకుంటున్నా దైవజనాంగమా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ
ప్రత్యేకమైనటువంటి వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లలలో చాలామంది వరుకున్న అవసరతలను బట్టి, వరుకున్న సమస్యలను బట్టి, వ్యాధులను బట్టి మనుషుల వద్దకు వెళ్ళి సహాయం కోరారు. వారి జీవితాల్లో ఏ మేలు పొందుకోలేక ఇదిగో ఈరోజు నిరాశతో బాధలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరకు నీ వాక్యాన్ని మీరు తీసుకొని వచ్చారయ్యా. ఎంతమంది వాక్యం విన్నారు వారందరి జీవితంలో నీ కృప అనుగ్రహించి సహాయం చేసి ఆదరించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.